Today, we are going to discuss orthopedics and neurology for physiotherapy second year students. In that, I am going to discuss about extrapyramidal syndromes. In extrapyramidal syndromes, we are going to see about chorea, athetosis, hemipalismus, tremors, rigidity, and Parkinsonism. Actually, first, extrapyramidal means it's a part of a motor system which causes involuntary actions. So, about those disorders, syndromes we are going to see. First, let's see about chorea. This is a series of involuntary, abrupt, irregular and random movements which occur in face and limbs. ఇక్కడ ఏమవుతుంది అంటే మనము తన ఆధీనంలో లేని కదలికలను అలాగే అర్ధవంతమైన కదలికలను సక్రమంగా లేని కదలికలను అలాగే యాదృచ్ఛికమైన కదలికలను చూస్తాం ఇక్కడ అంటే లింబ్స్ మరియు ఫేస్లో లింబ్స్ అంటే కాళ్ళలో అయినా ఉండొచ్చు చేతులలో అయినా ఉండొచ్చు అలాగే మొహంలో కూడా దే ఆర్ క్విక్కర్ అండ్ ఆల్సో మేడ్ వర్స్ బై ఇన్వాలంటరీ మూవ్మెంట్ అవి వేగంగా మరియు అధ్వానంగా కూడా అవుతాయి ద బేసల్ గ్యాంగ్లియా ఆర్ కన్సిడర్డ్ టు బి ద ఫాల్ట్ ఇన్ కొరియోఫార్మ్ ప్రాబ్లమ్స్ దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బేసల్ గ్యాంగ్లియాలో లోపాలు ఫాల్ట్ ఉండడం వల్ల చూస్తాం కొరియా యొక్క కాజెస్ అంటే కారణాలు ఏంటి హెరిడిటరీ అంటే వంశ పారంపర్యం హంగ్డింగ్టన్స్ డిజీజ్ మూడోది వచ్చేసి విల్సన్స్ డిజీజ్ నెక్స్ట్ వచ్చేసి సెరిబెల్లార్ డీజనరేషన్ తర్వాత ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడటం వల్ల నెక్స్ట్ వచ్చి ప్రెగ్నెన్సీలో చూస్తాము అలాగే పాలిసైథీమియా ఇంకొకటి సెరిబ్రో వాస్క్యులర్ డిజీజెస్లో కూడా ఈ ఇది కూడా కొరియాకి కారణమవుతుంది అయితే ఇక్కడ హంటింగ్టన్స్ డిజీజ్లో ఏమవుతుంది అంటే ఇక్కడ ఇన్వాలంటరీ మూమెంట్స్ ఎక్కువగా చూస్తాం రిపీటేటివ్ ర్యాపిడ్ జర్క్ మూమెంట్స్ని మనము చూస్తాం విల్సన్ డిజీజ్లో ఇది ఒక ఇన్హెరిటెడ్ డిజీజ్ ఇక్కడ ఏమవుతుంది అంటే మన అవయవాలలో కాపర్ డిపాజిషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది సెరిబెల్లార్ డిజనరేషన్ అంటే చిన్న మెదడు క్షీణించిపోవడం ఓకే ఓరల్ కాంట్రసెప్టివ్స్ అంటే ఇక్కడ గర్భధారణ ధరించకుండా ఉండడానికని వాడే మాత్రలని ఓరల్ కాంట్రసెప్టివ్స్ అని అంటాము ప్రెగ్నెన్సీ అంటే గర్భధారణ సమయంలో పాలిసైథీమియా అంటే మన బాడీలో కనుక రెడ్ బ్లడ్ సెల్స్ నెంబర్ ఇంక్రీజ్ అయినప్పుడు సంఖ్య పెరిగినప్పుడు దాన్ని మనం పాలిసైథీమియా అని అంటాం సెరిబ్రో వాస్క్యులర్ డిజీజెస్ అంటే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు కూడా కొరియాకి దారితీస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎథిటోసిస్ దీస్ ఆర్ ఇర్రెగ్యులర్ అబ్రప్ట్ ర్యాండమ్ ఇన్వాలంటరీ రైటింగ్ మూవ్మెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఎట్ రెస్ట్ ఇంక్రీజెస్ ఆన్ యాక్టివిటీ అండ్ డిక్రీజెస్ విత్ ఫటీగ్ ఇక్కడ ఏమంటున్నాడు సక్రమంగా లేని కదలికలు అకస్మాత్తుగా జరిగే కదలికలు యాదృచ్ఛికంగా జరిగే కదలికలు తన ఆధీనంలో లేని కదలికలు అలాగే రైటింగ్ మూమెంట్స్ అంటే రాయడంలో ఇబ్బంది అనిపించే కదలికలను చూస్తాము ఎట్లా రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి అంతేకాకుండా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ మూమెంట్స్ అన్నీ ఈ ఇన్వాలంటరీ మూమెంట్స్ అన్నీ కూడా పెరుగుతాయి అలాగే అలసిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇవి తగ్గిపోతాయి ద కండిషన్ ఈజ్ మేడ్ మోర్ సివియర్ బై ఎక్సైట్మెంట్ అండ్ ఇమోషనల్ స్ట్రెస్ ఇక్కడ ఏమవుతుంది అతి ఉత్సాహం లేదా స్ట్రెస్కి గురైనప్పుడు ఉద్వేగానికి గురైనప్పుడు ఇది ఈ కండిషన్ ఇంకా ఎక్కువగా అవుతుంది ఇట్ ఈస్ థాట్ టు బి డ్యూ టు లిషన్స్ విత్ ఇన్ ద బేసల్ గ్యాంగ్లియా దీనికి కూడా కారణం ఏంటి అంటున్నారంటే బేసల్ గ్యాంగ్లియా లోపాల వల్ల దీని ఎథిటోసిస్ని మనం చూస్తాం కాజెస్ సెరిబ్రల్ పాల్సీ న్యూరల్ ఇన్ఫెక్షన్ హెరిడిటరీ ఓకే సెరిబ్రల్ పాల్సీ అంటే చిన్నపిల్లల్లో వచ్చే మెదడుకు సంబంధించిన వ్యాధి ఓకే న్యూరల్ ఇన్ఫెక్షన్ అంటే న్యూరాన్స్కి లేదా నర్వస్ సిస్టమ్కి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అలాగే హెరిడిటరీ అంటే వంశ పారంపర్యం నెక్స్ట్ కండిషన్ వచ్చేసి హెమిబాలిస్మస్ హెమిబాలిస్మస్ ఈజ్ యూజువలీ క్యారెక్టరైజ్డ్ బై ఇన్వాలంటరీ ఫ్లింగింగ్ మోషన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిటీస్ దీన్ని మనం ఎలా గుర్తిస్తున్నాము అంటే
పేషెంట్ తన ఆధీనంలో లేకుండా ఎగిరే అటువంటి కదలికలను కాళ్ళలో చేతులలో చూసినప్పుడు దాని హెమిపాలిస్మస్గా గుర్తిస్తాం. ద మూమెంట్స్ ఆర్ ఆఫెన్ వాయిలెంట్ అండ్ హ్యావ్ హై ఆంప్లిట్యూడ్స్ ఆఫ్ మోషన్. ఇక్కడ కదలికలు ఎలా ఉంటాయి, హింసాత్మకంగా ఉంటాయి, అలాగే విస్తృతి వ్యాప్తి చాలా దూరం వరకు ఉంటుంది, అంటే ఎక్కువ మోతాదులో ఉంటుంది. దే ఆర్ కంటిన్యూస్ అండ్ ర్యాండమ్ అండ్ కెన్ ఇన్వాల్వ్ ప్రాక్సిమల్ ఆర్ డిస్టల్ మసిల్స్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ. సమ్ కాజెస్ ఈవెన్ ఇన్క్లూడ్ ద ఫేషియల్ మసిల్స్. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ కదలికలు ఏవైతే జరుగుతున్నాయో అవి కంటిన్యూస్గా ఉంటాయి లేదా యాదృచ్ఛికంగా ఉంటాయి. అంతేకాకుండా ఏమంటున్నాడు, ప్రాక్సిమల్ అంటే దగ్గరగా ఉన్న కండరాలు లేదా దూరంగా ఉన్న కండరాలు ఒక సైడ్ మసిల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కొన్నిసార్లు కొన్ని కండిషన్స్లో ముఖపు యొక్క కండరాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్తున్నారు. కాజెస్, ఇది రావడానికి కారణం ఏంటి, హెమిబాలిస్మస్ రావడానికి గల కారణాలు ఏంటి, ఇంజరీ టు ద బేసల్ గ్యాంగ్లియాన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాప్సిస్ ఆర్ ట్యూమర్స్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, అంటే బేసల్ గ్యాంగ్లియాన్కి గాయం అయినప్పుడు లేదా బ్రెయిన్లో ట్యూమర్స్ అయినప్పుడు లేదా పుండ్లు అయినప్పుడు, మాల్ ఫార్మ్డ్ బ్లడ్ వెసిల్స్ అంటే రక్తనాడులు సరిగ్గా ఫామ్ కానప్పుడు, ఏ సివియర్ ట్రోమా టు ద హెడ్ తలకి బలంగా గాయం తగిలినప్పుడు లేదా బ్రెయిన్కి ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్ అయినప్పుడు. ట్రీట్మెంట్ వచ్చేసి ట్రీటింగ్ ద అండర్లైన్ కాజ్, అంటే ఏంటి అంటే హెమిబాలిస్మస్కి దారుణమైన కారణాన్ని ట్రీట్ చేయడం, అంతేకాకుండా డోపమైన్ అనే మందులను ఇవ్వడం. నెక్స్ట్ ట్రిమర్స్, ఇట్ ఈస్ రిథమిక్ ఆసిలేషన్ ఆఫ్ ఎ బాడీ పార్ట్ ప్రొడ్యూస్డ్ బై సింక్రోనస్ కాంట్రాక్షన్ ఆఫ్ యాంటగనిస్టిక్ మసిల్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక లయలో కూడిన టు అండ్ ఫ్రో మూమెంట్స్, డోనాలాలు అంటారు కదా అవి, దేనివల్ల వస్తున్నాయి అంటే సమకాలికంగా కండరాలు ముడుచుకోవడం వల్ల దీన్ని మనం ట్రిమర్స్ని చూస్తాం. కాజెస్, లెషన్స్ ఇన్ ద సెరెబెల్లం అంటే చిన్న మెదడులో గాయమైనప్పుడు, యాంగ్జైటీ అతి ఉత్సాహం చూపించినప్పుడు, పార్కిన్సోనిజం అనే వ్యాధిలో, అలాగే మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే వ్యాధిలో మనము ట్రిమర్స్ని చూస్తాము. నెక్స్ట్ రిజిడిటీ, రిజిడిటీ అకర్స్ ఇన్ బేసల్ గ్యాంగ్లియా లిసన్, సో కాల్డ్ ఎక్స్ట్రా పిరమిడల్ రిజిడిటీ. ఓకే, ఇది కూడా బేసల్ గ్యాంగ్లియాలో లోపం వల్ల మనము చూస్తాము. ఇట్ ఇన్ దిస్ బోత్ అగోనిస్ట్ అండ్ యాంటగోనిస్ట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఈ రిజిడిటీ అనే దాంట్లో అగోనిస్ట్ మసిల్స్ యాంటగోనిస్టిక్ మసిల్స్ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, అగోనిస్ట్ అంటే ఏంటి, కదలికలను తేవడానికి ముఖ్య పాత్ర వహించే కండరాలని అగోనిస్ట్ అంటాం. ఆ అగోనిస్ట్కి వ్యతిరేకంగా ఉన్న కండరాలను, ఆపోజిట్ సైడ్లో ఉన్న కండరాలను యాంటగోనిస్ట్ అంటాం. ఒక పని చేయాలి అంటే ఒక కండరం మాత్రమే పనిచేయాలి, దానికి ఆపోజిట్ ఉన్న కండరం ఏమి ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. అలా అయితేనే మూమెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అగోనిస్ట్ యాంటగోనిస్ట్ రెండు కూడా ఒకేసారి బిగుసుకున్నప్పుడు, రెండు కూడా ఒకేసారి కాంట్రాక్ట్ అయి ఉన్నప్పుడు మనం రిజిడిటీని చూస్తాము. టైప్స్, రిజిడిటీ యొక్క టైప్స్, లెడ్ పైప్ రిజిడిటీ, కాగ్ వీల్ రిజిడిటీ. లెడ్ పైప్ రిజిడిటీ అంటే ఏంటి అంటే ఇన్ విచ్ రెసిస్టెన్స్ రిమైన్స్ యూనిఫామ్, కాన్స్టెంట్ అండ్ స్మూత్ సచ్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ వెన్ బెండింగ్ అ పైప్ ఆఫ్ లెడ్. ఇక్కడ ఏమిటిదంటే రిజిడిటీ అనేది త్రూఅవుట్ ద మూవ్మెంట్ ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. దాన్ని ఎలా ఉంటుంది అంటే మనం దాన్ని వంచుతున్న ఒక పైప్ని తీసుకొని వంచుతున్నప్పుడు ఏ విధంగా మనకి స్పర్శ కలుగుతుందో ఇక్కడ ఈ లెడ్ పైప్ రిజిడిటీలో కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాగ్ వీల్ రిజిడిటీ, ఇన్ విచ్ ట్రెమర్స్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ఇంక్రీజ్ టోన్ రిజల్టింగ్ ఇన్ ఇంటర్మీడియంట్ ఇంక్రీజ్ ఇన్ టోన్ డ్యూరింగ్ ద మూమెంట్ ఫెల్ట్స్ యాజ్ జర్క్. ఇక్కడ కనుక మనం కదలికలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక రేంజ్లోనేమో ఫ్రీగా ఉంటుంది, ఒక రేంజ్లో టైట్గా మూవ్ చేయాల్సి వస్తుంది, ఇంకో రేంజ్లో మళ్ళీ ఫ్రీగా ఉంటుంది, ఇంకో రేంజ్లో టైట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, కొంతవరకు రిలాక్సేషన్ ఉంటుంది, ఒక రేంజ్లో టైట్గా ఉంటుంది, అంటే మనం బలం ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది కదలిక చేయాలి అనుకున్నప్పుడు. బట్ ఎట్లా ఉంటుంది అంటే జర్క్ ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, దాన్ని కాగ్ వీల్ అంటే ఒక వీల్ లాగా ఉంటుంది అన్నట్టు. వీల్ ఎలా ఉంటుంది, అన్ని పుల్లలు ఉంటాయి చూడండి, వీల్. ఓకే, ఒక రేంజ్లో ఫ్రీగా ఉంటుంది, ఒక రేంజ్లో టైట్గా ఉంటుంది, దాన్ని కాగ్ వీల్ రిజిడిటీ అని అంటాము. కాజెస్, మసిల్ రిజిడిటీ హ్యాపెన్స్ వెన్ ఎ మసిల్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ మసిల్స్ స్టే కాంట్రాక్టెడ్
ఆర్ పార్ట్లీ కాంట్రాక్టెడ్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకు చూస్తాము అంటున్నాడంటే, ఒక కండరమైనా కానివ్వండి లేదా ఒక కండరం యొక్క గుంపైనా కానివ్వండి బిగుసుకొని ఉంటే, అది కొద్దిసేపటి వరకు అలా బిగుసుకొని ఉంటే అప్పుడు మనం రిజిడిటీని చూస్తాము. ద బ్రెయిన్ కంటిన్యూస్ టు సెండ్ నర్వ్ సిగ్నల్స్ టెల్లింగ్ ద మసిల్ టు కాంట్రాక్ట్ ఈవెన్ వెన్ ద మసిల్ ఈజ్ నో లాంగర్ నీడెడ్ ఫర్ మూవ్మెంట్. దిస్ కెన్ లాస్ట్ ఫర్ సెవరల్ అవర్స్ ఆర్ డేస్. ఇక్కడ ఏమవుతుంది అంటే, పని జరిగిపోయినాక కూడా బ్రెయిన్ నుండి సంకేతాలు వస్తున్నట్లయితే, కండరానికి ముడుచుకోమని సంకేతాలు వస్తున్నట్లయితే మనము ఈ రిజిడిటీని చూస్తాము. ఇది కొన్ని గంటల నుండి అనేక రోజుల వరకు ఉండొచ్చు. దాన్ని మనము రిజిడిటీ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి పార్కిన్సోనిజం. ఇట్ ఈజ్ ఎ స్లోలీ ప్రోగ్రెసివ్ డిజీజ్ విచ్ ప్రొడ్యూసెస్ గ్రాడ్యువల్ వీకనింగ్ ఆఫ్ వాలంటరీ మూవ్మెంట్స్ మస్క్యులర్ రిజిడిటీ అండ్ పాసిబిలీ ట్రెమర్స్. ఇక్కడ ఏమంటున్నాడు, పార్కిన్సోనిజం అంటే ఏంటి అంటే, స్లోలీ ప్రోగ్రెసివ్ డిజీజ్ అంటే నెమ్మది నెమ్మదిగా పెరుగుకుంటూ వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుంది, వాలంటరీ మూవ్మెంట్స్ బలహీనమైపోతాయి. వాలంటరీ మూమెంట్స్ అంటే ఏంటి, పేషెంట్ తన ఆధీనంలో చేసే కదలికలను వాలంటరీ మూమెంట్స్ అని అంటాము. అవి బలహీనమైపోతాయి. అలాగే కండరాలలో రిజిడిటీని చూస్తాము. అలాగే ఏమవుతుంది, రాను రాను ట్రెమర్స్ని కూడా మనము చూస్తాము. ఎపిడెమియాలజీ. ద మోస్ట్ కామన్ మూవ్మెంట్ డిజార్డర్, ఇది ఎక్కువగా చూసే వ్యాధి. మూవ్మెంట్ డిజార్డర్ ఎఫెక్టింగ్ 1-2% ఆఫ్ జనరల్ పాపులేషన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్. 65 సంవత్సరాల పైబడిన వారిలో 1-2% వరకు ఖచ్చితంగా ఈ వ్యాధి ఉంటుంది. ద సెకండ్ మోస్ట్ కామన్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్ ఆఫ్టర్ అల్జీమర్స్ డిజీజ్. ఓకేనా, అంటే ఏమన్నాడు, న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ని కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ది అల్జీమర్స్ డిజీజ్ అయితే, రెండవ స్థానం ఎవరికి, పార్కిన్సోనిజంకు. అల్జీమర్స్ డిజీజ్ అంటే ఏంటి, ఇక్కడ మెమరీ లాస్ అవుతుంది, మెంటల్ ఫంక్షన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్, పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే హెరిడిటరీ, మేల్ జెండర్ మగవారిలో ఎక్కువగా చూస్తాము, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్. నెక్స్ట్ వచ్చేసి ఇటియాలజీ ఏంటి అంటే, ఇడియోపతిక్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే, తెలియని కారణం ఈ పార్కిన్సోనిజం ఎందుకు వస్తుందో అనేది తెలియదు. రెండవది ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది, అంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. తర్వాత కొన్ని మందులు వాడటం వల్ల కూడా మనం పార్కిన్సోనిజంని చూస్తాము. అలాగే అన్నిట్లాగానే ఈ పార్కిన్సోనిజం కూడా బేసల్ గ్యాంగ్లియాల లోపాల వల్ల మనం దీన్ని చూస్తాం. సో కారణాలు ఏంటి, ఇడియోపతిక్, ఇన్ఫెక్షన్స్, కొన్ని మందులు వాడటం వల్ల, అలాగే బేసల్ గ్యాంగ్లియాలో లోపాల వల్ల మనము చూస్తాం. క్లినికల్ ఫీచర్స్, రెస్టింగ్ ట్రెమర్స్ యూజువల్లీ అసిమెట్రిక్ అండ్ మోస్ట్ ఎవిడెంట్ ఇన్ వన్ హ్యాండ్ విత్ ఆర్మ్స్ ఎట్ రెస్ట్. అంటే రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా మనము చేతులలో వణుకు, ఓకేనా, అవి వణికినట్టు మనకి కనిపిస్తాయి. దాన్ని రెస్టింగ్ ట్రెమర్స్ అని అంటాం. యూజువల్లీ అసిమెట్రిక్ అంటే రెండు వైపులా ఒకే విధంగా ఉండాలని ఏమీ లేదు. చేతి రెస్ట్లో ఉన్నప్పుడు కూడా మనం దీన్ని చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి బ్రాడికైనీసియా, అంటే మూమెంట్ స్లోగా అయిపోవడం. డిఫికల్టీ విత్ డైలీ లివింగ్, డైలీ యాక్టివిటీస్ లైక్ సచ్ యాజ్ రైటింగ్, షేవింగ్, యూజింగ్ ఎ నైఫ్ అండ్ ఫోక్, ఓపెనింగ్ బటన్స్, డిక్రీస్డ్ బ్లింకింగ్, మాస్క్డ్ ఫేస్, స్లో చివింగ్ అండ్ స్వాలోయింగ్. ఇక్కడ ఏమైపోతుంది, అన్ని కదలికల యొక్క స్పీడ్ కూడా తగ్గిపోతుంది. ఓకే, ఈ దీనివల్ల ఏమవుతుంది, తన డైలీ లివింగ్ యాక్టివిటీస్లో పేషెంట్ ఇబ్బంది ఫీల్ అవుతాడు. ఎలాంటి వాటిలో, రైటింగ్ అంటే రాయడం, షేవింగ్ చేసుకోవడం, ఒకవేళ నైఫ్ కానీ ఫోర్క్ కానీ యూజ్ చేయాలనుకుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. తన షర్ట్ బటన్స్ తీసేయడం కానీ అంటే పెట్టుకోవడంలో కూడా ఇబ్బంది పడతాడు. డిక్రీస్డ్ బ్లింకింగ్ అంటే కళ్ళు రెప్పలు కొట్టడం కూడా తగ్గిపోతాయి. మాస్క్డ్ ఫేస్, ఇక్కడ ఏంటి అంటే, మాస్క్ అంటే ఏంటి, మనం దాన్ని ధరించినప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనపడవు, అవునా, రైట్. అలాగే ఇక్కడ కూడా పేషెంట్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఏమైపోతుంది ఇక్కడ,
ఆ మొహపీయప కండరాల యొక్క కదలికలు తగ్గిపోయాయి కనుక పేషెంట్ కి నవ్వడం, నవ్వలేకపోవడం, ఓకేనా, బాధ అనిపించినప్పుడు చూయించడం, ఇలాంటి కదలికలు కూడా మనకి మొహంలో కనిపించవు. అందుకనే మాస్క్ ఫేస్ అంటాం. అలాగే స్లో చివింగ్ అంటే నవ్వడం కూడా తగ్గి, నవ్వలడం కూడా తగ్గిపోతుంది, స్లో అవుతుంది. అలాగే స్వాలోయింగ్, మింగడంలో కూడా పేషెంట్ ఇబ్బంది పడతాడు. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్, వ్యాధి లక్షణం వచ్చేసి రిజిడిటీ, మసిల్ టోన్ ఇంక్రీస్డ్ ఇన్ బోత్ ఫ్లెక్సార్స్ అండ్ ఎక్స్టెన్సార్స్. ఓకేనా, ఇక్కడ కండరాల యొక్క టోన్ పెరుగుతుంది. ఎటువైపు పెరుగుతుంది? ఫ్లెక్సార్స్ వైపు పెరుగుతుంది, అలాగే ఎక్స్టెన్సార్స్ వైపు కూడా పెరుగుతుంది. స్టూప్డ్ పోస్చర్, ఇక్కడ ఏమవుతుంది అంటే పోస్చర్ అంటే ఏంటి? మనిషి యొక్క స్థితి. ఇక్కడ స్టూప్డ్ పోస్చర్ అంటే ఏంటి అంటే పేషెంట్ మొత్తం ముందుకు వంగిపోయి ఉంటాడు, దాన్ని మనం స్టూప్డ్ పోస్చర్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి పోస్చరల్ ఇన్స్టెబిలిటీ, అంటే తన స్థితిలో స్థిరత్వం లేకపోవడం పోస్చరల్ ఇన్స్టెబిలిటీ అని అంటాం. అలాగే డిస్ఫంక్షన్ ఆఫ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ ఏంటి? డిస్ఫంక్షన్ ఆఫ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేకపోవడం, దాన్ని మనం స్వయం నియంత్రణ నాడీ వ్యవస్థలో లోపం, ఒకటే అది సరిగ్గా పనిచేయలేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? డిప్రెషన్ అంటే నిరాశ, అది కూడా మనం పేషెంట్లో చూడవచ్చు. తర్వాత వచ్చి మనకి పెయిన్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏమైతే అంటే కండరాలలో క్రాంప్స్ ఉంటాయి, దానివల్ల పేషెంట్కి ఆటోమేటిక్గా నొప్పులు అనేవి మనము చూస్తాము. తర్వాత ట్రెమర్స్ అంటే వణుకు రావడం. డిస్ఆర్థ్రియా అంటే పేషెంట్ సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఓకేనా, డిఫికల్ట్గా ఫీల్ అవ్వడం. తర్వాత కఫ్ అండ్ డిస్నియా అంటే దగ్గు వస్తుంది, అలాగే పేషెంట్కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ ఏమైపోయింది? పేషెంట్ ముందుకు వంగిపోయి ఉన్నాడు, అవునా. అందుకని చెప్పేసి ఏమవుతుంది ఇక్కడ? ఉరపంజరం అనేది ఏ విధంగా అయితే వెడల్పు అవ్వాలో, ఎంతైతే వెడల్పు అవ్వాలో అంత వెడల్పు కాదు. దానివల్ల ఏమవుతుంది? లంగ్స్ అనేవి ప్రాపర్గా ఎక్స్పాండ్ అవ్వవు, సరిపోని మోతాదులో ఆక్సిజన్ అనేది లోపలికి చేరదు. అందుకని చెప్పేసి పేషెంట్కి డిస్నియా అనేది ఉంటుంది. అలాగే డిస్పేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ని మనం చూస్తాము. పోస్చర్ అందరికీ తెలిసి ఆల్రెడీ చూసాం, స్టూప్డ్ పోస్చర్, ఫార్వర్డ్ బెండ్ పోస్చర్ అని కూడా అంటాం. గేట్ ని మనం తీసుకున్నట్లయితే దాన్ని పార్కిన్సోనిజం గేట్ అంటాం, లేదా ఫెస్టినేటింగ్ గేట్ అని కూడా అంటాం. ద గేట్ బికమ్స్ షఫ్లింగ్ అండ్ ఫెస్టినేటింగ్. ఇక్కడ ఏమవుతుంది అంటే పార్కిన్సోనిజం గేట్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు. ఏమవుతుంది ఇక్కడ? పేషెంట్ ముందుకు వంగిపోయి ఉంచుంటాడు, ఓకేనా. పేషెంట్ నడవాలి అనుకున్నప్పుడు చిన్న అడుగులని చిన్న చిన్నగా గబగబా వేస్తాడు, అట్లా వేసుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోతాడు, ఓకేనా. ఎదురుగా ఏదైనా వచ్చినా కానీ ఆపుకోలేడు, తనంతలు తాను స్టాప్ అవ్వలేడు, ఏమైపోతుంది? పోయి దానికి తగిలిపోతాడు. ఓకే, ఇది పార్కిన్సోనిజం గేట్. మీరు ఆల్రెడీ దాన్ని ఫస్ట్ ఇయర్లో చదివారు పాథోఫిజియాలజీ. దర్ ఈస్ డీజెనరేషన్ ఇన్ సమ్ ఆఫ్ ద న్యూరోన్స్ ఆఫ్ బేసల్ గ్యాంగ్లియా విచ్ రిజల్ట్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టెన్స్ కాల్డ్ డోపమైన్. ఇక్కడ ఏమంటున్నాడు? బేసల్ గ్యాంగ్లియాన్లో ఉన్న నాడీ కణాల యొక్క క్షీణించడం వల్ల మనం దీన్ని చూస్తున్నాము. ఇక్కడ ఈ నాడీ కణాలు క్షీణించడం వల్ల ఏమవుతుంది? న్యూరో ట్రాన్స్మిటర్ అయిన డోపమైన్ తక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. అందువల్ల మనం ఈ పార్కిన్సోనిజం అనే వ్యాధిని చూస్తున్నాం. ఫిజియోథెరపీ మేనేజ్మెంట్. ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో మీకు తెలుసు ప్రతి కండిషన్లో మనకి ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో ఎయిమ్స్ ఉంటాయి, అలాగే ప్లాన్స్ ఉంటాయి. ఎయిమ్స్ అంటే ఏంటి? లక్ష్యాలు. ఈ వ్యాధికి ఒకవేళ ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అసెస్ చేసిన తర్వాత మన లక్ష్యాలు ఏంటి అంటే మనం పేషెంట్లో ఏమి ఇంప్రూవ్ చేయాలి అనుకున్నాం వాటిని లక్ష్యాలు అని అంటాం. సో ఇందులో ముఖ్యంగా ప్రొవైడ్ సైకలాజికల్ సపోర్ట్ టు ద పేషెంట్, ఓకేనా. రెండవది మెయింటైన్ ఆర్ ఇంప్రూవ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎట్ ఆల్ జాయింట్స్ అంటే కీళ్ళలో కదలికలను నిలుపుకోగలగడం మరియు పెంచడం. ప్రివెన్షన్ ఆఫ్ కాంట్రాక్చర్స్ అండ్ డిఫార్మిటీస్, ఓకేనా, కాంట్రాక్చర్స్ని మరియు డిఫార్మిటీస్ని అరికట్టడం. టేకింగ్ కేర్ ఆఫ్ కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్, గుండెను మరియు ఊపిరితిత్తుల వ్యవస్థలను సరిగ్గా సరిచూసుకోవడం. ఇంప్రూవ్ ఫిజికల్ ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్. ఇక్కడ
పేషెంట్ యొక్క శరీర స్థౌత్యంను పెంచడం. రిడక్షన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ట్రిమర్స్, రిజిడిటీని తగ్గించడం అలాగే ట్రిమర్స్ని తగ్గించడం. ప్రివెంట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సైకోసోషల్ ఫ్యాక్టర్ లైక్ డిప్రెషన్ ఓవర్ ద పేషెంట్. ఇక్కడ ఏమంటుంది, పేషెంట్ యొక్క డిప్రెషన్ అయినటువంటి, ఓకేనా, నిరాశ అయినటువంటి దాన్ని పేషెంట్లో తగ్గించడం. అలాగే గేట్ ట్రైనింగ్ అంటే నడవడం, సరి అయిన నడవడం ఏ విధంగా ఉండాలో దానికి శిక్షణ ఇవ్వడం. ఇవన్నీ కూడా మన ఎయిమ్స్. ఫస్ట్ వన్ ప్లాన్స్ అంటే ఏంటి, మన లక్ష్యాలను నెరవేర్చడానికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో మనం ఏ రకమైన పద్ధతులను వాడి మన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాము, ఓకే, అవి వాటిని ప్లాన్స్ అని అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి డెవలప్ గుడ్ ర్యాపోర్ట్ విత్ ద పేషెంట్, ఎక్స్ప్లెయిన్ ద కండిషన్ అండ్ ట్రీట్మెంట్ అవుట్కమ్ వితౌట్ ఐదర్ గివింగ్ ఫాల్స్ హోప్ ఆర్ ఎన్కరేజ్ నెగటివ్ థాట్స్. ఇక్కడ ఏంటి అంటే పేషెంట్తో మంచి ర్యాపోని పెంచుకోవాలి, ఓకేనా, వాళ్ళతో మాట్లాడి మంచి ర్యాపోని మనం పెంచుకోవాలి. పేషెంట్కి తన కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు అలా బాధపడుతున్నాడు, ఏ దేనివల్ల వచ్చిందని. అలాగే ట్రీట్మెంట్ యొక్క అవుట్కమ్ ఏంటి, పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం పేషెంట్కి క్లియర్గా వివరించాలి, ఓకే. ఇలా వివరించే సమయంలో మనం ఎలాంటి తప్పుడు అష్యూరెన్స్ కూడా పేషెంట్కి ఇవ్వద్దు. ఇక్కడ ఏంటి తెలుసు మీకు, ఏమవుతుంది, రాను ఎక్కువైపోతుంది. మనం ఫిజియోథెరపీ చేయడం వల్ల లాభం ఏంటి అంటే అది దాన్ని మనం కొంతవరకు అరికట్టవచ్చు, అంత తప్పిస్తే ఏం కాదు, మీరు చేస్తే మొత్తం తగ్గిపోతుంది, మీరు ధైర్యంగా ఉండొచ్చు, అలాంటివి ఏవి కూడా మనము చెప్పొద్దు. తప్పుడు నమ్మకం అనేది పేషెంట్కి కలిగించొద్దు. అలాగే పేషెంట్ మైండ్లో నెగిటివ్ థాట్స్ రాకుండా చూడాలి. ఏమైపోతుంది, ఇట్లా చూసుకోవడానికి అంధవికారంగా ఉండటం, తను నవ్వినా కానీ బయటి వాళ్ళకి అర్థం కాకపోవడం, ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ చూపించలేకపోవడం, ఇవన్నీ కూడా పేషెంట్ మైండ్లో నెగిటివ్ థాట్స్ని కలగజేస్తాయి. సో ఇవన్నీ కూడా రాకుండా చూసుకోవాలి. మోటివేట్ ద పేషెంట్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ట్రీట్మెంట్. మనం ఇస్తున్న చికిత్సలో పేషెంట్ని తనంతల తాను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పాలు పంచుకునేట్టు ప్రేరణ ఇవ్వాలి. రిజిడిటీ క్యాన్ బి డిక్రీస్డ్ బై మీన్స్ ఆఫ్ జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, ఓకే. రిజిడిటీని ఎలా తగ్గించాలి, పేషెంట్కి వివిధ రకాలైన జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ని నేర్పించి దాన్ని తగ్గించాలి. మీ అందరికీ తెలుసు కదా జనరల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, దీన్ని మనము ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం, ఓకే. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఎన్ని రకాలు, రెండు రకాలు, ఒకటి జనరల్ రిలాక్సేషన్, రెండవది లోకల్ రిలాక్సేషన్. జనరల్ రిలాక్సేషన్ అంటే ఏంటి, ఇక్కడ మన బాడీ మొత్తానికి వస్తుంది, ఓకేనా, అందులో ఆ టెక్నిక్స్ని ఫాలో అయ్యి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. జాకబ్సన్ టెక్నిక్ ఆఫ్ రిలాక్సేషన్, బయోఫీడ్బ్యాక్ మెథడ్, ఓకే, పెల్సాట్స్ టెక్నిక్, ఇవన్నీ టెక్నిక్స్ని పేషెంట్స్కి నేర్పించి చేయించాలి. ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ బై వెస్టిబులర్ స్టిమ్యులేషన్ బై మీన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆన్ స్విస్ బాల్ ఆర్ రాకింగ్ ఆన్ ఎ రాకింగ్ చైర్, ఓకే. ఇది ఎట్లా తగ్గించాలి అనుకుంటున్నాడు, వెస్టిబులర్ స్టిమ్యులేషన్స్ ఇచ్చుకుంటూ, స్విస్ బాల్ పైన ఎక్సర్సైజ్ చేయిస్తూ, రాకింగ్ చైర్లో రాకింగ్ చేపిస్తూ కూడా తగ్గించవచ్చు. యాక్టివ్ మూమెంట్స్ ఎట్ ఆల్ జాయింట్స్ ఆర్ ఎన్కరేజ్ టు మెయింటైన్ మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ జాయింట్స్ అండ్ సాఫ్ట్ టిష్యూస్. ఇక్కడ ఏమంటున్నాడు, యాక్టివ్ మూమెంట్స్ చేయించాలి, దేనికి చేయించాలి, కీళ్ళలో కదలికలు నిలుపుకోవడానికి చేయించాలి, అంతేకాకుండా వాటి యొక్క మృదుత్వాన్ని నిలుపుకోవడానికి కూడా చేయించాలి. ఎక్కడ, కీళ్ళలో మరియు కీళ్ళ చుట్టూ అంతా ఉన్న మృదువైన కణజాలాలలో. ప్యాసివ్ స్ట్రెచింగ్ ఆర్ సెల్ఫ్ స్ట్రెచింగ్ క్యాన్ ప్రివెంట్ ద డామినెన్స్ ఆఫ్ ఫ్లెక్స్డ్ పాస్చర్. పేషెంట్ ఏమవుతుంది, వ్యాధి ముదురుతున్న కొద్దీ పేషెంట్ ఫ్లెక్స్డ్ పాస్చర్ అంటే వంగే స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. సో దాన్ని అరికట్టడానికి పేషెంట్కి ప్యాసివ్ స్ట్రెచింగ్ చేసుకోమని నేర్పించాలి. స్ట్రెచింగ్ అంటే ఏంటి, సాగదీయడం. లేదా సెల్ఫ్ స్ట్రెచింగ్ అంటే తనంతలు తాను సాగదీసుకునే పద్ధతులను పేషెంట్కి నేర్పించి ఈ ఫ్లెక్షన్కి పోకుండా చూసుకోవాలి. అలాగే డ్రిల్ ఎక్సర్సైజెస్, ఓకేనా, పేషెంట్తో డ్రిల్ ఎక్సర్సైజ్ చేయించాలి, స్టాండింగ్లో, సిట్టింగ్లో, ఓకే. డ్రిల్ ఎక్సర్సైజెస్ అంటే తెలుసు కదా, మామూలుగా స్కూల్లో మనకు ఒక పీరియడ్ ఉంటుంది,
ఓకేనా. అప్పుడు ఎలా ఏ విధంగా చేపిస్తారు, పిల్లలందరినీ నుంచోబెట్టి చేతులు సైడ్ నుంచి పైకి లేపడం, ముందు నుండి పైకి లేపడం, చేతిని చుట్టూతా తిప్పడము, రైట్, అవన్నీ కూడా పేషెంట్తో మనము చేయించాలి. అలాగే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయించాలి. ఓకే, ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయించడం వల్ల ఏమవుతుంది, ఇంప్రూవ్స్ కార్డియోవాస్క్యులర్ ఎండ్యూరెన్స్, గుండె మరియు రక్తనాళుల యొక్క పనితనాన్ని పెంచుతుంది. అలాగే డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ ద బ్రీదింగ్ ప్యాటర్న్ అండ్ వెంటిలేటరీ ఎఫర్ట్. ఇక్కడ శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్లను కూడా పేషెంట్తో చేయించాలి. ఇవి చేయించడం వల్ల ఏమవుతుంది, బ్రీదింగ్ యొక్క ప్యాటర్న్ తీరుని మెరుగుపరుచుతుంది, అలాగే వెంటిలేటర్ ఎఫర్ట్ని పెంచుతుంది. అంటే గాలి తీసుకోవడం, ఆ తీసుకున్న దాని లోపల ఉపయోగపడడం అనేది పెంచుతుంది. అంతేకాకుండా పేషెంట్కి బ్యాలెన్స్, ఈక్విలిబ్రియం, కోఆర్డినేషన్ ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్స్ ద ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ద పేషెంట్. ఓకేనా, పేషెంట్ యొక్క పనితనాన్ని పెంచాలి అనుకుంటే బ్యాలెన్స్ ఎక్సర్సైజ్లు నేర్పించాలి. ఇక్కడ బ్యాలెన్స్ బోర్డ్ తీసుకొని లేదా రీఎడ్యుకేషన్ బోర్డ్ తీసుకొని దానిపైన పేషెంట్కి బ్యాలెన్స్ని నేర్పించాలి. అలాగే ఈక్విలిబ్రియం ఎక్సర్సైజ్, ఓకేనా, ఈక్విలిబ్రియం ఎక్సర్సైజ్ కూడా ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. ఓకే, ఫ్రెనికల్ ఎక్సర్సైజ్, ఈక్విలిబ్రియం ఎక్సర్సైజ్, కోఆర్డినేషన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చేయించుకుంటూ పేషెంట్ యొక్క ఫంక్షనల్ కెపాసిటీని మనము పెంచుకోవాలి. అలాగే గైట్ ట్రైనింగ్ ఇస్ యూజువలీ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ విజువల్ క్లూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుట్ మార్క్స్ ఆన్ ద ఫ్లోర్. ఇక్కడ మనం పేషెంట్కి గైట్ యొక్క శిక్షణ ఇవ్వాలి అంటున్నాం. ఎట్లా ఇవ్వాలి అంటే పేషెంట్కి కనిపించేటట్టు కొన్ని మార్క్స్ పెట్టి, నేలపైన కొన్ని మార్క్స్ పెట్టి వాటిపైన నడవమని చెప్పాలి. ఎందుకు ఇక్కడ పేషెంట్ యొక్క గేట్ ఏ విధంగా ఉంటుంది, ఫెస్టినేటింగ్ గేట్ లేదా పార్కిన్సోనిజం గేట్ అంటే ఏంటి, పేషెంట్ తన అడుగులను చిన్న చిన్నగా వేస్తాడు, అలాగే గబగబా వేస్తాడు. ఓకేనా, అట్లా కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఫస్ట్ ఏ నేలపైన ఫుట్ మార్క్స్ గీయండి. ఓకే, గీసిన తర్వాత ఆ మార్క్ పైననే, మనం పెట్టిన గుర్తుల పైననే పేషెంట్ యొక్క పాదాలు ఉండాలని చెప్పండి. ఆ విధంగా నడవాలని మనం నడిచి చూపించి తర్వాత పేషెంట్తో నడిపించి ఈ విధంగా గేట్కి మనం శిక్షణ ఇచ్చి పేషెంట్ గేట్లో మార్పు వచ్చేలా చూసుకోవాలి, రైట్. ఇది పార్కిన్సోనిజం గురించి. ఈరోజు మనము ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్స్ గురించి చదువుకున్నాం. ఇందులో మనము కొరియా గురించి, ఎథిటోసిస్ గురించి, హెమీబాలిస్మస్ గురించి, రిజిడిటీ గురించి, ట్రెమర్స్ గురించి, పార్కిన్సోనిజం గురించి నేర్చుకున్నాం. సో ఇందులో మీకు ముఖ్యంగా వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఆర్ ద ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్స్? అంటే అప్పుడు మీరు ఏం రాయాలి, వాటి పేర్లు మాత్రమే రాయాలి. వై డు యూ సీ ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్స్? అంటే ఈ ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్స్ రావడానికి గల కారణాలు ఏంటి, అప్పుడు మీరు వాటి కారణాలు రాయండి. కొరియా అంటే ఏంటి అని వస్తే దాని డెఫినేషన్ రాయండి. ఎథిటోసిస్ అంటే ఏంటి అంటే దాని డెఫినేషన్ రాయండి. హెమీబాలిస్మస్ అంటే ఏంటి అని రావచ్చు, లేదా ట్రిమర్స్ అంటే ఏంటి అని రావచ్చు, రిజిడిటీ అంటే ఏంటి అన్న క్వశ్చన్ రావచ్చు, లేదా టైప్స్ ఆఫ్ రిజిడిటీ గురించి రాయమని రావచ్చు, లేదా పార్కిన్సోనిజం, డిఫైన్ పార్కిన్సోనిజం అంటే పార్కిన్సోనిజంని నిర్వచించండి అని రావచ్చు, లేదా పార్కిన్సోనిజం గల కారణాలు ఏంటి రావచ్చు. ఒక ఎస్సే క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ పార్కిన్సోనిజం అండ్ ఎక్స్ప్లెయిన్ ద పీటీ మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్ అని రావచ్చు, లేదా డిఫైన్ పార్కిన్సోనిజం అండ్ రైట్ అబౌట్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ పార్కిన్సోనిజం ఇన్ డీటెయిల్ అని కూడా రావచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇవి మీకు ఇంటర్మీడియట్లో ఈ క్వశ్చన్స్ ఈ విధంగా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.